హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకునే కాస్ట్యూమ్స్ ని సినిమా తర్వాత ఏం చేస్తారో తెలుసా సినిమాలో హీరో హీరోయిన్లు ఎన్నో రకాల దుస్తులు వాడతారు అవి ఒకవేళ కొత్తగా ఉండి జనాలకి నచ్చితే కొన్నాళ్ళ వరకు ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతాయి అలాంటి మోడల్స్లో ఎన్నో చోట్ల డ్రెస్సులు వస్తాయి ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసి అచ్చం మనకి నచ్చిన యాక్టర్ వాడిన క్యాస్ట్యూమ్ లాంటి డ్రెస్లే డిజైన్ చేయించుకోవచ్చు కానీ మన హీరో హీరోయిన్లు ఆ క్యాస్ట్యూమ్స్ వాడేసిన తర్వాత ఏం చేస్తారో తెలుసా అంతకుముందు హీరో హీరోయిన్ల కోసం ఎంత ఖరీదు పెట్టి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసేవాళ్ళు కొంతమంది యాక్టర్లకి వాళ్ళకి ఏమైనా డ్రెస్సులు నచ్చితే వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోతారు ఇంకొంతమంది చారిటీలో ఈ డ్రెస్సులను వేలం వేస్తారు దూకుడు సినిమా కోసం మహేష్ బాబుకి సమంతకి ప్రత్యేకంగా కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు సినిమా అయిపోయిన తరువాత సమంత ఆ సినిమాలో మహేష్ బాబు వాడిన కాస్ట్యూమ్స్ని వేలం వేసి వచ్చిన డబ్బులను చారిటీకి ఉపయోగించింది అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన పోలీస్ కాస్ట్యూమ్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయడం కోసం వేలం వేసింది కానీ ఇప్పుడు అలా హీరో హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది తగ్గింది యాక్టర్లకి ప్రత్యేకంగా పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు ఆ హీరో లేదా హీరోయిన్ ఎలాంటి దుస్తులలో సౌకర్యంగా ఉంటారో ఎలాంటివైతే వాళ్ళకి సూట్ అవుతాయో పర్సనల్ స్టైలిస్ట్లకి బాగా తెలుస్తుంది అందుకే చాలా వరకు వాళ్లే సినిమాలో ఆ యాక్టర్ యొక్క పాత్రకి కూడా క్యాస్ట్యూమ్లను నిర్ణయిస్తారు ఒకవేళ సినిమాలో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండి స్పెషల్గా ఉండే దుస్తులు కావాలి అనుకుంటే ప్రముఖ డిజైనర్ల నుండి అద్దెకు తెచ్చుకుంటారు మళ్ళీ షూటింగ్ అయిపోగానే దుస్తులు డిజైనర్కి తిరిగి ఇచ్చేస్తారు అలా అయితే ఎక్కువ ఖర్చు కూడా అవదు తర్వాత ఆ దుస్తులను వేరే వాళ్ళు మళ్ళీ వాడుకోవచ్చు ఉదాహరణకి అలా వైకుంఠపురంలో సినిమాలు రాములో రాముల పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్సు అలా అద్దెకి తీసుకున్నది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఆ డ్రెస్ను డిజైన్ చేస్తే ఆ సినిమాకి పూజా హెగ్డేకి స్టైలిస్ట్గా చేసిన అశ్విన్ మావ్లే ఆ డ్రెస్ను సెలెక్ట్ చేసి రెంట్కి తీసుకొచ్చి మళ్ళీ డ్రెస్కి ఏమీ కాకుండా తిరిగి ఇచ్చేసే బాధ్యతను మొత్తం చూసుకున్నారు ఒకవేళ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంటే ఖచ్చితంగా దుస్తులు డిజైన్ చేయాల్సిందే అలా డిజైన్ చేసిన దుస్తులను కొంతమంది సినిమా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు కొంతమంది ఆ సినిమా పేరు మీద స్పెషల్ కలెక్షన్ అని చెప్పి ఆ దుస్తులను మార్కెట్లో విడుదల చేస్తారు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ క్యాస్ట్యూమ్లను తదుపరి సినిమాల్లో హీరోయిన్లకు వాడడం లేదా బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లకు వాడడం చేస్తారు దానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే బృందావనం సినిమాలో కాజలు వేసుకున్న ఒక డ్రెస్సు మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో ఒక పాటలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్కి ఉంటుంది ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజు అదే కాకుండా రారండోయ్ వేడుక చూద్దాంలో రకులు వేసుకున్న డ్రెస్సు ఒకటి రంగుల రాట్నం సినిమాలో హీరోయిన్ ఒక పాటలో వేసుకుంటుంది ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇవే కాకుండా మనకి తెలియకుండా చాలా సినిమాల్లో వేరే వాళ్ళు వేసుకున్న తర్వాత రిపీట్ అయ్యే డ్రెస్సులు ఉంటూనే ఉంటాయి హీరోల విషయానికి వస్తే వాళ్ళు వేసుకునేవి దాదాపు బ్రాండెడ్ దుస్తులే అవి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి సరిలేరు లేరు నీకెవరులో మహేష్ బాబు వేసుకున్న దుస్తులన్నీ తన సొంత బ్రాండ్ అయిన హంబుల్ అండ్ కోలవి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కూడా క్యాజువల్ వేర్ దుస్తులను తమ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోకుండా ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ దుస్తులను వేసుకుంటారు హీరోయిన్లకే కాదు హీరోలకి కూడా స్టైలిస్ట్లు ఉంటారు మహేష్ బాబుకి అక్షయ్ త్యాగి జూనియర్ ఎట్టిఆర్కి అశ్విన్ మావ్లే అల్లు అర్జున్కి హర్మన్ కౌర్ వీళ్ళు హీరోలకి వ్యక్తిగతంగానే కాకుండా సినిమాల్లో కూడా స్టైలింగ్ చేస్తారు అలా సినిమాల్లో హీరో హీరోయిన్లు తమ కాస్ట్యూమ్లను ఏర్పాటు చేయించుకుంటారు